నేను ఆయన దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మిగతా ఆర్టికల్ స్టూడెంట్స్ నేను ప్రతిసారి వెళ్ళి కలుస్తున్నవాడిని. అది నాకు చాలా వాకబుల్ డిస్టెన్స్. ఈ రోజుకి వాళ్ళ కుటుంబంతో నాకు చాలా సన్నిహిత్యం ఉంది. సో ఆయన ఒకటే ముక్కుసూటి మనిషి, ఏ తప్పు చేసినా నువ్వు ఈ తప్పు చేసావని చెప్తాడు. ఆ చెప్పడం వల్ల ఏంటంటే మేము నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఏం చేసామంటే అందులో మనం ఎందుకు తప్పు చేసాం, ఈ దేనివల్ల తప్పు జరిగింది, దానికి ఆయన సొల్యూషన్ ఇస్తే ఓకే, లేకపోతే మా సొల్యూషన్ మేము నిలుకుండేవాళ్ళం అనమాట. వడ్లమాని సర్వేశ్వరరావు గారు మా గురువు గారు, ఆయన దగ్గర చదివిన చాలామంది సీఎలయ్యం. నా బ్యాచ్లో దగ్గర 7 మంది ఉంటే 7 మంది సీఎలయ్యం. ఆయన నా సీనియర్స్, చాలామంది సీఎ. అదే ఆయన చేయి చాలా మంచిది, చూసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. సో ఆయన చాలా ప్రేమగా చూసేవాడు. అదే ఎట్ ఎ టైం ఏదైనా పనిలో తప్పు చేస్తే తప్పును వేలెత్తి చూపించేవాడు, చాలా కర్కశంగా ఉండేవాడు. సో దానివల్లే నాకు మొదటి రోజు నుంచి నేను కూడా ప్రొఫెషన్ పెట్టుకోవడానికి కారణం ఏమైందంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి మాత్రం మా రావు గారు మాకు ఇచ్చినవే, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినవే. సో ఆయనకి మనం ఏం చెప్తాం, మన జీవితం ఆయనకు అంకితం. సో ఆయన ఈరోజు లేరు, అయినా కానీ స్వర్గంలో ఆయన మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇప్పటికి నేను చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ అబ్బాయితో, వాళ్ళతో ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్. ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటాం. ఈ రోజుకి మేము వచ్చినప్పుడల్లా పాత రోజులన్నీ గుర్తు చేసుకుని ఒక గంట సేపు గడుపుతాం వాళ్ళ ఇంట్లో. ఆయన అవకాశం అని చెప్పాను, ఆయన ఇచ్చిన భిక్ష. ఆయన అవకాశం అని చెప్పాను ఎందుకంటే అవకాశం నేను తీసుకున్నాను. ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన పెట్టిన భిక్ష. ఆయన విఎస్రావు గారు అని షార్ట్కట్లో పిలుస్తాం. వడ్లమాన సర్వేశ్వరరావు గారు ఆయన పూర్తి పేరు. ఆయన తారకనాథ్ చార్టెడ్ అకౌంటెంట్. మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం.